నెల్లూరులోని 48వ డివిజన్ కుక్కలగుంట మహాలక్ష్మమ్మ గుడి వద్ద టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు 48వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామయ్య, అప్పిల శ్రీనివాసులు టీడీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరులోని 48వ డివిజన్ కుక్కలగుంట మహాలక్ష్మమ్మ గుడి వద్ద టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు 48వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామయ్య, అప్పిల శ్రీనివాసులు టీడీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఈ విధంగా ప్రజలంతా ఉత్సాహంగా వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకునే దానికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళంతా ప్రజలంతా ఈరోజు ఎందుకు ఉత్సాహంగా వస్తున్నారంటే, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం, జగన్ యొక్క ప్రభుత్వం అరాచకాలకి అతని యొక్క పరిపాలన విధానం నచ్చక ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి కొత్తగా ఈ ప్రభుత్వం పోయి మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ప్రజలంతా ఆనందంగా సుఖసుఖాలతో ఉంటారని కోరికతో ఈరోజు 100,000 మంది ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యత్వం నమోదు చేసుకునే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క వార్డులో ఇదే విధంగా సామ్యాలయం తీసి సెంటర్లో కూర్చొని ప్రతి ఒక్కరిని వాళ్ళ ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ 100,000 మంది సభ్యుల్ని పార్టీ సభ్యత్వం తెచ్చుకొని వాళ్ళ యొక్క సభ్యత్వం స్వీకరించి వాళ్ళ యొక్క సహకారం మన పార్టీకి, మన పార్టీ విజయానికి అభివృద్ధికి తోడ్పడతారని నేను చెప్తున్నాను. 48వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది. దీంట్లో మా కమిటీ సభ్యులందరూ మాకు చాలా సహకరించి ఈ సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేసేదానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.